హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి కస్టమర్ సర్వీస్ డొమైన్లో వర్క్ చేయడానికి క్లియర్ డెస్క్ కంపెనీ నుండి విర్చువల్ అసిస్టెంట్ జాబ్ రోల్స్కి చాలా మంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక బీపీఓ సైట్ జాబ్ అనమాట. సో ఎవరైతే ఇంటర్న్షిప్ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేస్తున్నారు, సపోర్ట్ అయితే ఇవ్వండి. చాలా మంది చూస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా ఒక చిన్న లైకే కదా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా లైక్స్ టార్గెట్ని అయితే రీచ్ అయ్యే విధంగా అయితే ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. సో గాయస్, మనకి క్లియర్ డెస్క్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, విర్చువల్ అసిస్టెంట్ కస్టమర్ సర్వీస్ రిమోట్ అనేసి ఇచ్చారన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ రిమోట్ జాబ్ అని చెప్పేసి ఇచ్చారు. డేట్ కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. అప్కమింగ్ నోటిఫికేషన్ మీకు ముందుగానే నేనైతే మీకు ప్రొవైడ్ అనేది చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ మనం చూడొచ్చు, 1st May 2024 మనకి రిలీజ్ అనేది చేస్తున్నారన్నమాట. కాకపోతే మనకి ముందుగానే నోటిఫై అయితే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం పొజిషన్స్. అలాగే క్లియర్ డెస్క్ కంపెనీ వాళ్ళు సో సెపరేట్గా ఓన్లీ బీపీఓ జాబ్స్ని అయితే హైరింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కిందనే మనకి అప్లై లింక్ అయితే ఉంది. ఎలా అప్లై చేస్తారో వీడియో ఎండింగ్లో అయితే చూద్దాం. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు అండి, దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్ అని చెప్పేసి టాప్ సైడ్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక, యాక్చువల్గా మాకు చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో మా యొక్క కస్టమర్స్ అందరికీ కూడా సో లైవ్ కాల్ సపోర్ట్ అండ్ చాట్ సపోర్టు మీరు ప్రొవైడ్ చేయడానికి సంబంధించి మేము హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అయితే క్లియర్గా చెప్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. దాంతోపాటు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్గా మీకు రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రొఫైల్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫోన్ కాల్స్తో పాటు చాటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్ టూల్స్ ఉంటాయి కదా, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో వర్క్షీట్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు చేయగలిగే స్కిల్స్ అయితే మీకు కావాలని చెప్పేసి చెప్తున్నారు. సో దీంతోపాటు మీకు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, మీకు కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్ టు 42,500 రూపీస్ పర్ మంత్ అయితే మీకు పే చేస్తారు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక అరౌండ్ ఒక 25,000 రూపీస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని. సో మీకు సాలరీస్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీళ్ళు కల్పిస్తున్నారు అన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, బోనస్లు కానీ ఇన్సెంటివ్స్ కానీ మీరు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమేమి కావాలంటే, సో మీకు ఒక సిస్టమ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ కావాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కూడా మీకు కావాలి. మినిమం 25 MBPS ఉంటే సరిపోతుంది. మనకి జియో నెట్ ఉంటుంది కదా, అది మోస్ట్లీ సరిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్స్ కోసం వీళ్ళు అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి క్లయింట్స్ అండ్ కస్టమర్స్ యొక్క ఇంక్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా సాల్వ్ చేయడానికి సంబంధించి హైరింగ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లు అయితే ఉంటాయి, వాటిని కూడా మీరు సో ప్రాపర్గా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీఆర్ లుకింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ టు హెల్ప్ అవర్ క్లయింట్స్ విత్ కస్టమర్ ఇంక్వైరీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు అన్నమాట. సో యాక్చువల్గా వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మీరు సపోర్ట్ అయితే సో ఆన్లైన్ త్రూగా మీరు అయితే ప్రొవైడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. సో మీకు సెలెక్షన్లో ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెడతారు. మోస్ట్లీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మల్టీలింగ్వల్ స్కిల్స్ అనేవి ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసి మీ రెజ్యూమ్ని బట్టి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. జాబ్లోకి తీసుకునే ముందు మీకు డెమో సెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అంటే మీకు ఏంటంటే ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత ఇమీడియట్ జాబ్లోకి తీసుకుంటారు. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా ఒక బటన్ అయితే కనిపిస్తుంది మీకు. దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. వన్స్ మీరు ట్యాప్ చేసేసిన తర్వాత మనకి జాబ్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఆర్ యూ కాలేజ్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎస్ ఆర్ నో అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి హౌ మెనీ ఇయర్స్ డిడ్ యూ స్టడీ ఇన్ కాలేజ్, సో మీరు కాలేజ్లో ఎన్ని సంవత్సరాల పాటు చదివారు మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అండ్ అలాగే జాబ్ పోస్ట్ని మీకు ఏ విధంగా తెలుసు అని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్గా మీరు ఏ విధంగా తెలుసుకున్నారో మీరు అయితే పెట్టచ్చు అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఏ ఆప్షన్ అయినా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. రిఫర్ అయితే మనకు అవసరం లేదు. తర్వాత ఫుల్ టైం జాబ్కి మీరు ఎగ్జాక్ట్గా వర్క్ అనేది చేస్తారని చెప్పేసి
క్లియర్ అయితే మెన్షన్ చేస్తాను. సో మీరు ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి అనమాట. సో మీరు నేను విల్లింగ్ నేనైతే వర్క్ చేస్తానని చెప్పేసి మీరు అయితే ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. యూఎస్ టైమ్ షిఫ్ట్స్ లో కూడా మీరు వర్క్ అనేది చేయాలి, అంటే మీరు నైట్ షిఫ్ట్ లో కూడా వర్క్ అనేది చేయాలి. సిటీ అండ్ కంట్రీ నేమ్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మిగతా అయితే మనకి సో మనకి మ్యాండేటరీ అయితే కాదు. ఫైనల్గా మీరు సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి క్లియర్ డెస్క్ కంపెనీ నుండి రిలీజ్ చేసినటువంటి జాబ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గైస్. థ్యాంక్ యూ.